హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లస్సీ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు, సమ్మర్ కదా, ఈ సీజన్లో లస్సీ చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారు. ఆ లస్సీ నేను చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు, అర లీటర్ పెరుగులో పావు లీటర్ వాటర్ కలుపుకొని చిక్కగా చేసుకున్న మజ్జిగ అండి, షుగరు, పెరుగు మీద మేగడి లేదంటే పాల మీద మేగడి ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే పెరుగు మీద మేగడి తీసుకున్నాను. బాదం పప్పు, ఇలాచి పౌడరు, పిస్తా పప్పు, జీడిపప్పు, చెక్క పౌడరు, చెక్క మెత్తగా చేసుకున్న పౌడరు, ముందుగా మనం ఈ మజ్జిగలో షుగర్ వేసుకుందాం. స్వీట్నెస్కి తగినంత షుగర్ వేసుకోవాలండి, అది మన ఇష్టం. ఎంత షుగర్ కావాలంటే అంత షుగర్ వేసుకోవచ్చు. నేను 5 స్పూన్స్ వేసానండి షుగర్ వేసాం కదా. షుగర్ బాగా కలిసేంత వరకు మనం కలుపుకుందాం. ఇదిగోండి షుగర్ వేసి కలిపాం కదా. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. దీంట్లో ఇది షుగర్, మనకి తగినంత షుగర్ వేసుకొని మనం కలుపుకున్న మజ్జిగ. ఇదిగోండి మనం గ్లాసుల్లో పోసుకున్నాం కదా. ఇప్పుడు ఇంట్లో మనం చెక్క పొడుము, ఇలాచి పౌడర్ వేసుకుందాం. చెక్క పౌడర్, ఇలాచి పౌడర్, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత చెక్క పౌడర్, ఇలాచి పౌడర్ వేసుకున్నాం కదండి, దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం పెరుగు మీద మేగడి కూడా కొంచెం వేసుకుందాం, చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి పెరుగు మీద మేగడి, టేస్ట్కి తగినంత పెరుగు మీద మేగడ వేసుకున్నాం కదా. పెరుగు మీద మేగడ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకుందామండి. పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పుతో సర్వ్ చేసుకున్నాం కదా. ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీ లస్సీ. ఈ సమ్మర్ సీజన్లో మనకి పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తాగుతారు స్వీట్ లస్సీ. ఇదిగోండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ లస్సీ. సమ్మర్ సీజన్లో పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తాగుతారు స్వీట్ లస్సీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.